हेलो फ्रेंड्स, वेलकम टू अमूल्य रेसिपी। ఈ రోజు మనం వెరైటీ వంటకమైన పప్పుల రొట్టె ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, ఉడకబెట్టుకున్న కందిపప్పు, టమాటా ముక్కలు, కారం, ఉప్పు, నూనె, వెల్లుల్లి, పోపు గింజలు, పసుపు, ధనియాల పొడి। దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం। ముందుగా గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి। తరువాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి। దీన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకుంటే చపాతీ మెత్తగా వస్తుందండి। తరువాత ఈ పిండితో చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి। ఆ తర్వాత చాక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇవన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలాగే మిగిలిన పిండిని కూడా చపాతీలు చేసుకొని కట్ చేసుకోవాలండి। తరువాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైనాక అందులో పోపు గింజలు, కరివేపాకు, టమాటో ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। తరువాత కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి। ఇది కొంచెం పలసగానే ఉండాలండి, అందుకని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి। ఇందులో కారం, ఉప్పు, తగినంత ధనియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను ఇందులో నెమ్మదిగా వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఒక 15 నిమిషాలు మరగనివ్వాలి। తరువాత పప్పులో వేసిన రొట్టె ఉడికిందో లేదో చూసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే పప్పుల రొట్టె రెడీ। దీన్ని మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారండి। ఇది ఇలాగే తినొచ్చండి, నార్మల్ గా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా స్పూన్ తో తినొచ్చు, చాలా రుచిగా ఉంటుందండి। మీరు కూడా ట్రై చేయండి।